హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అనితక్క, ఏంది నీ తిక్క? హోంమంత్రిపై సినీ నటి మాధవీలత ఫైర్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతోంది. ఈ 4 నెలల్లో కూటమిలోని పార్టీలు కలిసి ముందుకు సాగుతున్నాయి. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం మాత్రం బీజేపీ నేతలకు మంట పుట్టించింది. దీంతో ఆ పార్టీ నేత మాధవీలత, టీడీపీకి చెందిన హోంమంత్రి వంగలపూడి అనితపై ఫైర్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో గణేష్ మండపాలకు వివిధ రకాల చలానాలను విధిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. అయినా కూటమిలో ఉన్నారు కాబట్టి దాదాపుగా అంతా సైలెంట్గానే గుసగుసలాడుకుంటున్నారు. అయితే టాలీవుడ్ నటి కూడా అయిన బీజేపీ నేత మాధవీలత మాత్రం ఓపెన్ అయ్యారు. హోంమంత్రి వంగలపూడి అనితను గణేష్ మండపాలకు విధిస్తున్న చలానాలపై నిలదీశారు. అనితక్క, ఏంది నీ తిక్క? ఈ కూటమిలో మా పార్టీ ఉన్నప్పటికీ తప్పును ఖండిస్తానని మాధవీలత పేర్కొన్నారు. ప్రతి వాళ్లకు హిందూ పండుగలపై పడి ఆడవడం తప్ప పనిలేదా అంటూ రెచ్చిపోయారు. మైక్ పర్మిషన్కు 100 రూపాయలు, విగ్రహాలకు 350 రూపాయలు ఇవ్వాలా? ఇదే రూలు ముస్లింలు క్రిస్టియన్లకు పెట్టండి అంటూ మాధవీలత హోంమంత్రికి ఉచిత సలహా కూడా ఇచ్చారు. దీనిపై టీడీపీ వైపు నుంచి కానీ హోంమంత్రి వైపు నుంచి కానీ ప్రస్తుతానికి ఎలాంటి స్పందన లేదు.